నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. మనం ఈరోజు 26వ తారీఖున పుట్టిన వారి తత్వము, అలాగే వారికి కలిసి వచ్చే నెంబర్స్, కలర్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందుగా ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా చెప్తున్నాం కాబట్టి ఆస్ట్రో న్యూమరాలజీ అంటే ఏంటి చెప్పండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా ఆస్ట్రో న్యూమరాలజీ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రాలజీ అంటే రాశి చక్రము అని ఉంటుంది. 12 రాశులు ఉంటాయి దాంట్లో. మనకు అందులో ఏ వ్యక్తి అయినా పుట్టినప్పుడు, అతను పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితిని తీసుకొని, ఆ సమయంలో ఏ లగ్నంలో జన్మించాడు, ఏ మహాదశలో జన్మించాడు, అతని లైఫ్ ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, అతనికి ఎట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది, అసలు బిజినెస్ చేస్తే బాగుంటుందా బాగోదా, అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్పి వాటి ఆధారంగా చెప్పేది ఆస్ట్రాలజీ. తద్వారా రెమెడీస్, దశలు రకరకాలుగా ఉంటాయి. న్యూమరాలజీ అనుకోండి, ఇప్పుడు మనం ఇప్పుడు 26వ నెంబర్ చెప్పుకోబోతున్నాం. 26 అనగానే శని, సాటర్న్. కాబట్టి ఏంటి, సాటర్న్ యొక్క క్వాలిటీస్ తీసుకొని చెప్తారు అండ్ డెస్టినీ నెంబర్ తీసుకుంటే చెప్పేస్తాం. ఆస్ట్రో న్యూమరాలజీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆ సాటర్న్ని కేవలం సాటర్న్ అనకుండా అదున్న కండిషన్ ఏంటి, పుట్టినప్పుడు శని భగవానుడు ఎలా ఉన్నాడు, అన్నీ లేట్గా జరగాలంట లేదు. ఇప్పుడు శని అనగా న్యూమరాలజీలో ఏం చెప్తాం, వీళ్ళకి అన్ని లైఫ్లో అన్నీ లేట్ జరుగుతాయంటాం. కానీ కొంతమంది లైఫ్స్లో అద్భుతంగా ఉంటుంది సాటర్న్ నెంబర్లో పుట్టిన కూడా. ఎందుకు, బికాస్ ఆఫ్ కండిషన్. లగ్జరీ కాంబినేషన్లో ఉంది శని వెళ్ళి, ఇప్పటికి అంతా సుఖంగా జరుగుతూ ఉంటుంది. పుట్టడం పుట్టడమే సిల్వర్ స్పూన్తో పుడతాడు, బర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు, అట్లా పుడతాడు. వాళ్ళ ఫాదరు వాళ్ళ తాతరంతా బాగా గడించి ఉంటారు. ఇతనికి అసలు మంచి లగ్జరీ స్కూలు, లగ్జరీలో ఇదవ్వడం, మంచి ఫ్యాక్టరీలు అవి నడుపుతూ ఉండడం, అసలు లైఫ్ ఎక్కడా ఇబ్బంది ఉండదు. ఎందుకు, బికాస్ ఆఫ్ సాటర్న్ కండిషన్ బాగుంది అతను పుట్టినటువంటి సమయానికి. అది ఆస్ట్రో న్యూమరాలజీ. దాన్ని బట్టి అతనుకున్న డెస్టినీ నెంబర్ని తీసుకొని, బర్త్ నెంబర్ని తీసుకొని, ఆ నెంబర్లకు కారకులైనటువంటి గ్రహాల స్థితి ఎట్లా ఉంది, ఇంకా క్లియర్గా ఇంకా ఇన్డెప్త్గా చెప్పేది ఆస్ట్రో న్యూమరాలజీ అది. ఓకే, అయితే ఇప్పుడు 26వ తారీఖున పుట్టిన వారి తత్వం ఎలా ఉంటుంది? ఇక్కడ 26వ తారీఖున ప్రత్యేకత ఒకటి ఉంది. సహజంగా 8 వేరు, అలాగే 17 ఇజ్ ఆల్సో 8 అవుద్ది, 1+7 అది 8 నెంబర్. 26 ఇజ్ ఆల్సో 8 నెంబర్. అయితే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే, నార్మల్ 8కి 16-17 నెంబర్కి దీనికి తేడా ఏంటంటే, వీళ్ళిద్దరికంటే వీళ్ళ తత్వం కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఏ విషయంలో డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి తీసుకున్నట్లయితే, వీళ్ళిద్దరికీ అయినంత లేట్ వీళ్ళకి అవ్వదు. బికాస్ ఆఫ్ వీనస్ అండ్ మూన్ ఉన్నారు ఇన్నర్గా. 2 is the moon, 6 is the venus. వీనస్ అండ్ మూన్ అంటే ఏంటి, లగ్జరీ కాస్త ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికంటే కూడా అసలు ఎక్కువ లగ్జరీ కూడా ఉంటాడు ఈయన. 26వ నెంబర్ వాళ్ళు సుఖపడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు లగ్జరీగా ఉంటారు, స్టైలిష్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అంటే 8 నెంబర్లో, సహజంగా 8 నెంబర్లో ఉన్న లక్షణం ఏమిటి అంటే, 8 అనగానే 2 circles, అంటే ఉంటే బాగా డౌన్ స్టేజ్ లేకపోతే బాగా హై స్టేజ్. మీరు 8 నెంబర్ ఎవరినైనా తీసుకోండి, 8 తీసుకోండి, 17 తీసుకోండి, 26 తీసుకోండి, బాగా డౌన్ ఇబ్బంది అయినా పడుతుండాలి, లేకపోతే హై ఫైగానే ఉండాలి. మధ్యలో ఉన్నారంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక టైం వచ్చేసరికి కంప్లీట్గా పైకైనా వెళ్తారు, కంప్లీట్ డౌన్కైనా అవుతారని మనం చెప్పొచ్చు. లేదంటే నేను బాగా హై లేను, లేకపోతే నేను బాగా డౌన్ లేను అన్నప్పుడు, మన ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా 26 నెంబర్లో పుట్టినవాడు సాటర్న్ని చూస్తే అది కండిషన్ బాగుంది అంటే కనుక ఖచ్చితంగా హైకి వెళ్తాడని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ కండిషన్ బాగాలేదు అంటే కిందకు వస్తాడని ప్రిడిక్ట్ చేయొచ్చు. అయితే అసలు లక్షణం ఏంటి, సాటర్న్ యొక్క లక్షణం ఏంటంటే ధర్మంగా ఉండడం. నేను కష్టపడి పని చేసుకుంటాను, నేను సుఖపడతాను, అది సాటర్న్ పాలసీ. సిస్టమేటిక్గా కర్మ చేయడం అంతే, సాటర్న్ అందుకే కర్మకారకుడు. ఆ రకంగా ఏంటంటే శనికి ఉన్నటువంటి లక్షణం పర్ఫెక్ట్గా ఉండడము, కాకపోతే కొంత బద్ధకం లక్షణం ఉంటుంది వీళ్ళకి. అన్నీ లేట్ అవుతుంటాయి వీళ్ళకి. సాటర్న్ నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఏమిటి అంటే అన్ని ఆటంకాలు లేట్ అవుతూ ఉంటాయి, బట్ పర్ఫెక్ట్గా ఖచ్చితంగా జరుగుతాయి. మ్యారేజ్ అవ్వలేదని బాధపడుతున్నాడు అనుకోండి, అవుతుంది కానీ లేట్ అవుతుంది. సంతానం కలగలేదని బాధపడుతున్నాడు, అవుతుంది కానీ లేట్ అవుతుంది. అంటే వీళ్ళకి సంతానము, మ్యారేజ్ లేట్ అవుతుందన్న ఉద్దేశం కదా, ఉదాహరణ చెప్తున్నా నేను మీకు. అలాగే ఎనీథింగ్, జాబ్ రావడం కావచ్చు, ఎక్కడికైనా డబ్బులు వెళ్తే అక్కడ డబ్బులు రావడం కావచ్చు, సంథింగ్ ఏదో ఒక లేట్ అనేది ఇండికేట్ చేస్తుంది. అయితే ఈ 26 నెంబర్లో ఉన్న 8కి మాత్రం అంత ప్రాబ్లం ఉండదు. అలాగే ఖచ్చితంగా మీరు కనుక 26 నెంబర్ వారిని తీసుకుంటే, అది పురుషుడి జాతకం అయితే వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ సిస్టర్ లేదా భార్య ఖచ్చితంగా జాబ్ చేస్తుందని మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. ఏదో రకంగా సంపాదిస్తుందని చెప్పొచ్చు. మీరు ఇంట్లో ఖాళీ కూర్చోరు వాళ్ళు,
వీళ్ళని చేసుకున్నందుకైనా అంతకుముందు జాబ్ చేయమని అక్కడి నుంచైనా జాబ్ చేస్తారు. మీరు అడగవచ్చు 90% మ్యాచ్ అవుతాయి ఇవి, ఖచ్చితంగా జాబులు చేస్తారు. మదర్ అండ్ సిస్టర్ కావచ్చు, వైఫ్ కావచ్చు. అదే స్త్రీ జాతకం అనుకోండి, అక్కడ మదర్ చేస్తుంది, వాళ్ళ తోబుట్టువులు చేస్తారు, అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. 26 నెంబర్ అంటే నువ్వు జాబ్ చేస్తావు అని చెప్పొచ్చు మనం. ఇంట్లో ఖాళీగా కూర్చోదు అమ్మాయి, ఇట్స్ డ్యామ్ ష్యూర్ అనమాట. రైట్. అలాగే ఎట్లాంటివి చేస్తారు, ఈ కళా సంబంధమైన ఫుడ్ రిలేటెడ్ వాటిలోని కంప్యూటర్స్, ఆఖరికి బాగా చిన్న స్టేజ్లో పుట్టిన పనికైనా వెళ్ళిపోతారు, ఇంట్లో ఉండకుండా రోజు కూలికైనా వెళ్ళిపోతారు. అంటే డబ్బులు సంపాదించడంలో లక్ష్మీ యోగం ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళకి ఏదో రూపంలో వాళ్ళు సొంతంగా సంపాదించుకునేటువంటి నెంబర్ 26 నెంబర్ అంటే. అదేవిధంగా ఈ 2 నెంబర్లకి ఏది, మనం ఇందాక చెప్పుకున్నటువంటి 8, 8 and 17కి భిన్నం ఏమిటి అంటే, వీళ్ళు ఎంత చక్కగా సంపాదిస్తారు అంతే చక్కగా అనుభవిస్తారు కూడా వీళ్ళు. ఆ 2 నెంబర్లో ఆ తత్వం కొద్ది తక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. అలాగే ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఇంకొకరికి పనిచ్చి ఇంకొక పని చేయించేది కనుక వీళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే, వీళ్ళు వెళ్ళినంత హై స్టేజ్ ఇంకెవరు వెళ్ళరు. అంటే అలాగ చూడండి, ఇంట్లో ఒక 10 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుట్లను అల్లికలను ఇట్లాంటివి చేసి వాళ్ళు మళ్ళీ అమ్ముతారు చూసారా. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటుంటారు, చిన్న చిన్న మిషన్స్ పెట్టుకొని ఆ కట్టింగ్స్ అని లేనట్లయితే రకరకాలు వచ్చాయి ఇవాళ రేపు. ఎంత ఎంతమందిని పెట్టుకుంటే అంత ప్రోడక్ట్ మనం తీయచ్చు. అలాంటివి చేస్తే మాత్రం బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి వస్తుంది వీళ్ళకి. ఓకే, అయితే వీరికి ప్రధానంగా జనరల్గా వీరు ఏ ఆదాయ మార్గాల్లో ఉంటారు? వీళ్ళు ఎక్కువగానండి, వీళ్ళు కళారంగాల్లో ఉంటారండి. వీళ్ళు ఎక్కువగా కళారంగాలు, వెహికల్స్, ఫుడ్ రిలేటెడ్, నేందా చెప్పినట్టుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ సంబంధించినటువంటి వీటిల్లో. వీళ్ళకేంటంటే కష్టపడడం ఎక్కువగా ఇష్టంగానే ఉంటుంది, కాకపోతే బద్ధకం ఒక్కొక్కసారి బద్ధకం కూడా ఉంటుంది. 8 నెంబర్ సహజంగానే బద్ధకం కదా ఉంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే ప్లేస్మెంట్స్, హైఫైలోకి మనం వెళ్ళినట్లయితే ప్లేస్మెంట్స్ ఉంటాయి సార్, పలానా జాబ్ ఇప్పించడము అట్లాంటివి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి, వీళ్ళకి పర్టికులర్గా పుట్టిన ప్రదేశంలో ఉండకుండా ప్రదేశం మారినప్పటి నుంచి వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. వీళ్ళలో ఉన్న గొప్పతనం ఇది, వీళ్ళు ఈ నెంబర్లో ఉన్న గొప్పతనం. అక్కడే ఉంటే వీళ్ళు ఎదగరండి, కంపల్సరీ మారాలి. మారితే లైఫ్లో ఆటోమేటిక్గా చేంజ్ అనేది వస్తుంది, మంచి చేంజ్ అనేది వస్తుంది. సరే, వీరికి బాగా కలిసి వచ్చే కలర్స్ ఏంటి? వీరికి బాగా కలిసి వచ్చేటువంటి కలర్స్ లైట్ బ్లూ కలర్, పింక్, వైట్, అట్లాగే ఎల్లో కలర్ కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఇవి కలిసి వచ్చే గ్రీన్ కలర్ కూడా ఇవి కలిసి వస్తాయి. ఇంకా బాగా కలిసి వచ్చే నెంబర్స్, కలిసి వచ్చేటువంటి నెంబర్స్ కానీ తీసుకున్నట్లయితే 8, 6, 5, 4 బాగా కలిసి వస్తాయండి వీళ్ళకి. 8, 6, 5, 4, 3 కూడా కలిసి వస్తుంది. ఓకే, బాగా కలిసి వచ్చే డేస్, వారాలు ఏంటి? కలిసి వచ్చేటువంటి వారాలు శుక్ర, బుధ, శని, గురువారాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. ఇంకా కలిసి రాని వారాలు ఏంటి? కలిసి రాని వారాలు ఏంటంటే మంగళవారం అండి, మంగళ ఆదివారాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కలిసి రాని నెంబర్స్? కలిసి రాని నెంబర్స్ ఏంటి అంటే పర్టికులర్గా వీళ్ళకి 7, 9 and 2 డిఫరెంట్, అంటే అటు ఇటుగా ఉంటుంది 2 నెంబర్ అనేటువంటిది. బట్ పర్లేదు, మనం తీసుకోవచ్చు. బట్ 7, 9 అయితే పనికిరాదు వీళ్ళకి, అండ్ 1 కూడా కలిసి రాదు. కలిసి రాని కలర్స్ ఏంటి? కలిసి రాని కలర్స్ కన్నా తీసుకుంటే రెడ్ కలర్ అండ్ మిక్స్డ్ కలర్స్, రెడ్ అండ్ మిక్స్డ్ కలర్స్, ముదురు ఎరుపు రంగు ఉన్నటువంటివి కలిసి రావు. అండ్ అలాగే సమ్టైమ్స్ వైట్, సమ్టైమ్స్ కలిసి రాదు, ప్రతిసారి కాదు, సమ్టైమ్స్ కలిసి రాదు. మూన్ కనుక బాగుంటే వీళ్ళ చార్ట్లో వైట్ చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఈ కలర్స్ కూడా ఏంటంటేనంటే పర్టికులర్గా ఆ ప్లానెట్ పాడైతే కలిసి వచ్చే కలర్ కూడా ఒకసారి అవాయిడ్ చేయడం మంచిది. చాలామంది తెలియక న్యూమరాలజీలో స్టోన్స్ కూడా పెట్టేసుకుంటారు, నాకు పల్నా నెంబర్ కదా పల్నా స్టోన్ పెట్టేసుకుంటాను, కానీ స్టోన్స్కి అప్లై చేయకూడదు ఎప్పుడు న్యూమరాలజీ. చాలామంది నక్షత్రం బట్టి స్టోన్ పెట్టేసుకుంటారు, అట్లా అసలు చేయకూడదు. ప్రతి ప్లానెట్ ఒక సిగ్నిఫై చేస్తుంది, ఈ స్టోన్ పెట్టుకుంటే వీళ్ళకి బాగుంటుంది. మీ పర్పస్ ఏంటి, మీరు డబ్బుల కోసం పెట్టుకుంటున్నారా, మ్యారేజ్ అవ్వడం కోసం పెట్టుకుంటున్నారా, సంతానం కోసం పెట్టుకుంటున్నారా, లేనట్లయితే ప్రొఫెషన్లో బాగా ఎదగడానికి పెట్టుకుంటున్నారా అని ఉంటుంది. అది బాగా ఉంటేనే పెట్టుకోవాలి. చాలామంది తెలియక నా నెంబర్ ఇదే స్టోన్ పెట్టేసుకుంటారు, న్యూమరాలజీ స్టోన్ పెట్టుకోవడం అంటే విచిత్రం, అట్లాగే నక్షత్రం ఇదని పెట్టేసుకుంటారు. అట్లా పెట్టుకోకూడదు, పిచ్చి పిచ్చి పెట్టుకోకూడదు. మీరు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుని స్టోన్ పెడితే రిజల్ట్ మంచి రిజల్ట్ ఇస్తుంది, అది డౌట్ లేదు. ఓకే,
మరి వీరికి వచ్చే భాగస్వామి నెంబర్ ఏదైతే బాగుంటుంది వీరికి? సర్వసాధారణంగా ఏంటంటారండి, భాగస్వామి విషయంలో వీళ్ళది 26 నెంబర్ కాబట్టి 8 నెంబర్స్, 8, 4 5, 6, 3 నెంబర్స్ పనికి వస్తాయి వీళ్ళకి భాగస్వామికి. అయితే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మంత్ నెంబర్ అండ్ ఇయర్ నెంబర్ని కూడితే వచ్చేది, లేదా ఇయర్ నెంబర్ అండ్ సారీ మంత్ నెంబర్ అండ్ బర్త్ నెంబర్ని వాళ్ళ దాంట్లో సేమ్ నెంబర్స్ ఉంటాయి కూడా, అంటే అన్నీ ఉండాలని రూల్ లేదు. వీళ్ళకి 28 ఉంది, డెస్టినీ నెంబర్ 6 అయింది, వాళ్ళకి బర్త్ నెంబర్ 6 అయినా కూడా కలిసి వస్తుంది అట్లా. ఓకే, అయితే వీరు ఇంకా ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? వీళ్ళు పర్టికులర్గా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటేనండి, బద్ధకం ఆలస్యం చేయడం ఒకటి చేయకూడదు. వీళ్ళు పొరపాటును కూడా ఆలస్యం, అజాగ్రత్త, నిద్ర వీళ్ళని ఇబ్బంది పెడుతుంది ఎక్కువగా. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా అగ్ని సంబంధించినటువంటివి, ఫైరీ రిలేటెడ్ వస్తువులు, పవర్ రిలేటెడ్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.